Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Diksha, iroju BC la janagana chese karyakramaniki cheyali ani cheppi తీర్మానం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బీసీల జనాభా దేశంలోనే దాదాపుగా 52% ఉంటుందని అంచనా అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఏనాడు కూడా వీరి సంఖ్య ఎంత అన్నది జనాభా లెక్కల్లో మదింపు అనేది జరగలేదు అధ్యక్ష. 1931 లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే 1931 లో బ్రిటిష్ వారి పాలనలో మాత్రమే కులపరమైన జనాభా గణన జరిగింది అధ్యక్ష. అంటే కులపరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 సంవత్సరాలు గడిచిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, అప్పటి నుంచి ఇప్పటిదాకా బీసీల జనాభా ఎంత అన్నది కేవలం అందాజాగాను సుమారుగా అన్న బాపతిలోనే లెక్క వేస్తున్నారే తప్ప ఖచ్చితమైన డేటా అన్నది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, విద్యాపరంగా కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, లేదా రాజకీయంగా కూడా కానివ్వండి, వెనుకబాటు ఎంత ఉన్నది అన్నది ఇదమిత్తంగా అంటే యాక్యురేట్గా ఇంత ఉంది అని ముందుగా లెక్క తెలిస్తే ఏ మేరకు చర్యలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాలకు ఎక్కడైనా కూడా మరింత స్పష్టత అన్నది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, దేశంలో కులాలు ఉన్నాయి అన్న వాస్తవాన్ని అందరం అంగీకరిస్తున్నాం, కానీ జనాభా గణనలో మాత్రం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 1951 నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు ఇంతవరకు కూడా సేకరించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక సెన్సస్లో కులపరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం ఎందుకు అవసరము అన్నది మరింత విస్తారంగా కూడా ఆలోచన కూడా చేయాలి అధ్యక్ష. అధ్యక్ష, నిజానికి మన జనాభా లెక్కలు 2020లో జరగాలి అధ్యక్ష. అయితే వివిధ కారణాల వల్ల, ప్రత్యేకించి కోవిడ్ వల్ల, అవి వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు కాస్తంత ఆలస్యంగా అయినా కూడా కనీసం ఇప్పుడు మొదలు కాబోతూ ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎందుకు ఇది అవసరము అన్నదానికి ఇంకొక కారణం కూడా ఉంది అధ్యక్ష. సమాజంలో కొద్దిమంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారన్న భావన వల్ల కానివ్వండి, కొద్దిమందిని దశాబ్దాలుగా శతాబ్దాలుగా సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాలలో ఎదగనివ్వటం లేదన్న భావన వల్ల కానివ్వండి, తాము ఎదగాల్సినంత ఎదగలేదన్న భావన వల్ల కానివ్వండి, కులాల పరంగా తమకు మరింత న్యాయం చేయాలి అని చెప్పి అడుగుతూనే ఉన్నారు అధ్యక్ష. ఈ డిమాండ్లు మన కళ్ళ ఎదుటినే కల్పిస్తానే కూడా ఉన్నాయి. సోషల్ ఎక్స్క్లూషన్, ఎడ్యుకేషన్ ఎక్స్క్లూషన్, లేదా ఎకనామిక్ ఎక్స్క్లూషన్ గురైనాం అన్న భావం ఉన్న వర్గాలంతా కూడా
తమకు మరింత న్యాయం జరగాలి, మరింత న్యాయం చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుంది అని అంటే మేము ఎంతమంది ఉన్నాము అన్న సంఖ్య మీకు తెలిస్తేనే కదా అని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు. ఎంతైనా న్యాయంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఈసారి జరగబోయే జనాభా లెక్కల్లో అధ్యక్ష ప్రతి ఒక్కరూ కూడా తమ కులాన్ని ప్రకటించేలా లేదా మీ కులం ఏమిటని కేంద్ర ప్రభుత్వమే అడిగేలా ఒక కాలంను పెట్టాలని, డేటా సేకరించాలని, వచ్చిన డిమాండ్లను అన్నీ కూడా ఈ ఆగస్టు నెలలో కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ఇచ్చిన జవాబులో తిరస్కరించింది అధ్యక్ష. ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలన్నీ కూడా పోవడం పంపడం రకరకాల రాష్ట్రాల నుంచి ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన పరిస్థితులు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మీద ఈ తీర్మానం చేయాల్సి చేసి పంపించాల్సిన అవసరం ఎందుకు అని అంటే అధ్యక్ష, కారణం రాష్ట్ర స్థాయిలో జనాభా గణనకు ప్రత్యేక విధానం అంటూ ఏది లేదు ఉండదు కాబట్టి అధ్యక్ష. అందుకే ఈసారి జనాభా లెక్కల్లో కులాల గణన చేయాలన్న డిమాండ్కు మనం ఈ శాసనసభ తరఫున మద్దతు పలుకుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, బ్యాక్వర్డ్ క్లాసు అన్నది బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, దాన్ని బ్యాక్ బోన్ క్లాసుగా మార్చడానికి ఈ 2.5 సంవత్సరంలో వేయని అడుగు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గర్వంగా అధ్యక్ష. అధ్యక్ష, ఈ 2.5 సంవత్సరాలుగా మనస వాచ కర్మల వీరందరినీ కూడా రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను వీరందరినీ కూడా పైకి తీసుకుని రావాలి అని చెప్పి విప్లవాత్మక మార్పులన్నీ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇంకా వారికి మంచి చేసే కార్యక్రమం జరగాలి అని అంటే ఈ బీసీల జనగణన డిమాండ్ సంపూర్ణంగా నెరవేరితే ఇంకా మంచి చేసే వెసులుబాటు పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, అందుకోసమే ఈ గౌరవ సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, వెనుకబడిన వర్గాల వారి హేతుబద్ధమైన డిమాండును కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని కులపరంగా బీసీలు లేదా కేంద్ర ప్రభుత్వం వారి భాషల్లో ఓబీసీలు వీళ్ళ జనాభా గణన చేయాలని గౌరవ శాసనసభ తరఫున తీర్మానం చేసి కోరుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, మొట్టమొదట అధికారంలోకి రాకమునుపు నుంచి కూడా ఏలూరులో జరిగిన తీర్మానంలో కూడా పార్టీ తరఫున అప్పట్లో తీర్మానం కూడా చేశాం అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, వారిని బ్యాక్బోన్ క్లాసులుగా మారుస్తాము అని చెప్పి కూడా తీర్మానం అప్పట్లో చేయడం జరిగింది అధ్యక్ష. నిజంగానే ఈరోజు గర్వంగా కూడా ఈరోజు సగర్వంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను, ఆ దిశగా ఈ 2.5 సంవత్సర కాలంలో అడుగులు పడ్డాయి అని చెప్పి గర్వంగా సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, అదే గత హయాంలో అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో ఏదో చేశామంటే చేశామన్నట్టుగా, ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా కొందరికి చేసి చేతులు దులుపుకునే పరిస్థితి నుంచి కాకుండా గత హయాంలో సాచురేషన్ అన్నది ఎప్పుడూ కూడా లేదు అధ్యక్ష. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రావాలి ఇవ్వాలి అన్న తపన తాపత్రయం ఎప్పుడూ కూడా లేదు అధ్యక్ష. సాచురేషన్ అన్న మాటకు గత ప్రభుత్వంలో వాళ్ళ డిక్షనరీలో అసలు ఆ మీనింగ్ అనేది లేదు అధ్యక్ష. సాచురేషన్ అన్నది గత ప్రభుత్వంలో ఎప్పటికీ అన్నదే లేదు. అర్హులందరికీ కూడా
సంక్షేమము అభివృద్ధి పథకాలన్నీ కూడా వర్తింప చేయటం అన్నది వారి చరిత్రలో ఎప్పుడూ కూడా ఆ దిశగా అడుగులు వేయలేదు ఆ దిశగా ఆలోచనను కూడా కనీసం చేయలేదు అధ్యక్ష ఈ సాచ్యురేషన్ పద్ధతిలో అమలు చేయాలి అని తపన తాపత్రయం టీడీపీ పాలనలో గత ప్రభుత్వ పాలనలో బీసీలను కూడా విభజించారు అధ్యక్ష మాకు ఓటు వేసిన వారెవరు మాకు ఓటు వేయని వారెవరు అని చెప్పి కూడా విభజించి వేసిన వారికైతే కొద్దో గొప్ప ఇస్తాం వేయని వారికైతే అది కూడా లేదు అనే పరిస్థితి గతంలో ఉండేది అధ్యక్ష అధ్యక్ష జన్మభూమి కమిటీలని చెప్పి పెట్టి ఏ రకంగా చేశారు అన్న సంగతి నేను వేరే స్పెసిఫిక్ గా చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిన విషయం మన పరిపాలనలో అలా కాదు అధ్యక్ష మన అందరి పరిపాలనలో అలా కాదు అధ్యక్ష బీసీలంతా మనవారే మనకు ఓటు వేసినా వేయకపోయినా కూడా అర్హులందరికీ కూడా అర్హత ఉంటే చాలు వైఎస్ఆర్ పెన్షన్ కారుక అర్హత ఉంటే చాలు అర్హులందరికీ వైఎస్ఆర్ రైతు భరోసా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అర్హత ఉంటే చాలు అందరికీ కూడా వైఎస్ఆర్ చేయూత అర్హత ఉంటే చాలు అందరికీ కూడా వైఎస్ఆర్ ఆసరా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా జగనన్న అమ్మఒడి అర్హత ఉంటే చాలు అందరికీ కూడా జగనన్న విద్యా దీవెన అర్హత ఉంటే చాలు అందరికీ కూడా జగనన్న వసతి దీవెన అర్హత ఉంటే చాలు అందరికీ కూడా వైఎస్ఆర్ మత్స్యకార భరోసా అర్హత ఉంటే చాలు అందరికీ కూడా వైఎస్ఆర్ నేతన్న నేస్తం అర్హత ఉంటే చాలు అందరికీ కూడా జగనన్న తోడు అర్హత ఉంటే చాలు అందరికీ కూడా జగనన్న చేదోడు అర్హత ఉంటే చాలు వైఎస్ఆర్ వాహనమిత్ర వైఎస్ఆర్ బీమా అధ్యక్ష ఇలా ఏ పథకం తీసుకున్నా కూడా అధ్యక్ష అర్హత ఉంటే చాలు అర్హత ఉంటే చాలు అధ్యక్ష రఘు అక్కడి నుంచి చెప్తా ఉన్నట్టుగా అర్హత ఉంటే చాలు జగనన్న ఇళ్ళ పట్టాలు కూడా 31 లక్షల ఎక్కడా కూడా లంచాలు లేవు ఎక్కడా కూడా వివక్ష లేదు ఎవరికైనా కూడా అర్హత ఉంటే చాలు నాకు ఓటు వేశారా వేయలేదా అన్నది ప్రస్తావన ఎప్పుడు తీసుకొని రాలేదు అధ్యక్ష అర్హత ఉంటే చాలు ఎటువంటి లంచాలకు తావు లేకుండా ఎటువంటి వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఒక గొప్ప వ్యవస్థను సచివాలయ గ్రామ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయగలిగాం అధ్యక్ష అధ్యక్ష అడుగడుగునా కూడా సామాజిక న్యాయం కనపడేలా ప్రతి అడుగు కూడా వేశాం అధ్యక్ష కాసేపటి కిందటనే వేనన్న మాట్లాడుతూ ఎంతెంత ఖర్చు చేశాము అన్నది కూడా సవివరంగా కూడా వివరించారు అధ్యక్ష ఇక మళ్ళీ నేను అవే డీటెయిల్స్ చెప్తే మళ్ళీ రిపిటేషన్ అవునట్టు అవుతుంది కాబట్టి ఆ డీటెయిల్స్ లేకపోకుండా అడుగడుగునా కూడా సామాజిక న్యాయం కనపడేలా ప్రతి అడుగు వేశామన్న విషయానికి వస్తే అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్ష తరపున మొత్తంగా గెలిచబోతున్న ఎమ్మెల్సీల లెక్క 32 అధ్యక్ష ఈ 32 పదవుల్లో అధ్యక్ష అక్షరాల 18 అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 32 18 అధ్యక్ష రాజ్యసభకు అధ్యక్ష 4 పంపాం అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అధ్యక్ష రాజ్యసభకు పంపిన 4 అధ్యక్ష అందులో 2 అధ్యక్ష బీసీల అధ్యక్ష ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష
ఆ 5 సంవత్సరాల గత ప్రభుత్వ హయాంలో ఆ 5 సంవత్సరాల టీడీపీ పాలనలో రాజ్యసభకు కనీసం ఒక్కటంటే ఒక్క మిషన్ కూడా పంపించిన పరిస్థితులు లేవు అధ్యక్ష. ఈరోజు నలుగురు అవకాశం ఇస్తే నలుగురు పంపే అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇద్దరిని బీసీలను రాజ్యసభకు పంపించగలిగాం. అధ్యక్ష దేవుడి దయ వల్ల శాసనసభ స్పీకర్ పదవిని కూడా మిమ్మల్ని కూర్చోబెట్టే భాగ్యాన్ని కూడా దేవుడిచ్చాడు అధ్యక్ష. మండలి చైర్మన్గా కూడా అధ్యక్ష గతంలో ఎప్పుడు జరగని విధంగా తొలిసారి ఎస్సీల దళితులకు కూడా ఇవ్వగలిగాము అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష శాశ్వత బీసీ కమిషన్ను దేవుడి దయతో నియమించగలిగాం అధ్యక్ష. ఈరోజు పర్మనెంట్ బీసీ కమిషన్ ఈరోజు పనిచేస్తూ ఉంది అధ్యక్ష రాష్ట్రంలో. నామినేటెడ్ పదవుల్లో అధ్యక్ష, నామినేటెడ్ కాంట్రాక్ట్లలో అధ్యక్ష, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చట్టం చేసి ఏకంగా 50% అని చెప్పి ఇచ్చేట్టుగా ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నామినేటెడ్ పదవుల్లో నామినేటెడ్ కాంట్రాక్ట్లలో మహిళలకు కూడా 50% చట్టం చేసి కూడా ఇవ్వగలిగామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. మొత్తం 648 మండలాలకు అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 635 అధ్యక్ష. 648 మండలాలకు ఎన్నికలు జరిగితే 635 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది అధ్యక్ష. అధ్యక్ష అందులో బీసీలకు అక్షరాల 239 అధ్యక్ష పదవులు ఇచ్చాం అధ్యక్ష, అంటే 38% అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మొత్తంగా లెక్కేస్తే 67% అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 13 జిల్లా పరిషత్ జెడ్పీ చైర్మన్ జిల్లా పరిషత్ అధ్యక్ష పదవులు అధ్యక్ష బీసీ అధ్యక్ష పదవుల్లో అధ్యక్ష 13 గాను బీసీలకు ఇచ్చినవి అక్షరాల 6 అధ్యక్ష, అంటే 46% బీసీలకు ఇచ్చాం అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జెడ్పీ చైర్మన్ పదవుల్లో కూర్చోబెట్టినవి ఎన్ని అని చూస్తే అక్షరాల 69% అధ్యక్ష. అధ్యక్ష మొత్తంగా 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష, అంటే మేయర్ పోస్టుల అధ్యక్ష. ఈ 13 నగర కార్పొరేషన్ల చైర్మన్ అధ్యక్ష మేయర్ పోస్టుల్లో 13కు బీసీలకు ఇచ్చినది ఎన్ని అని చూస్తే 7 అధ్యక్ష, అంటే 54% బీసీల అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష అక్షరాల 13కు 92% అధ్యక్ష. అధ్యక్ష మొత్తం 87 మున్సిపాలిటీల్లో అధ్యక్ష 84 మనం గెలుచుకున్నాం అధ్యక్ష, 87 పోటీ జరిగితే 84 మనం గెలుచుకున్నాం అధ్యక్ష. ఇంకా 1 టై అయింది అధ్యక్ష, ఇంకా రిజల్ట్ రాలేదు. పాస్లో బహుశా దేవుడు ఆశీస్సులు ఎట్టుంటే ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇంకొక బీసీ అభ్యర్థి కూడా దానివల్ల పెరుగుతాడే కానీ తగ్గరు అధ్యక్ష. అధ్యక్ష 87 మున్సిపాలిటీలో 84 మనం గెలుచుకుంటే అధ్యక్ష అందులో 37 చైర్మన్ పదవులు, అంటే 44% బీసీలకే ఇచ్చాం అధ్యక్ష. మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది అధ్యక్ష అక్షరాల 73% అధ్యక్ష. దేవుడి దయతో ఆ కొండపల్లి కూడా వస్తే మరో బీసీ పెరుగుతారు అధ్యక్ష, అక్కడ టై అయినది కూడా అధ్యక్ష. 196 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో
అధ్యక్ష మార్కెట్ కమిటీలకు చైర్మన్ అధ్యక్ష 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో 76 అంటే 39% చైర్మన్లు బీసీలకే ఇచ్చాం అధ్యక్ష మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఇచ్చింది ఎంత అని చూస్తే అక్షరాల 60% అధ్యక్ష అధ్యక్ష మొత్తం అధ్యక్ష వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల అధ్యక్ష మొత్తం వివిధ గవర్నమెంట్ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల అధ్యక్ష నియామకం చేశాం అధ్యక్ష ఇందులో 137 నామినేటెడ్ చైర్మన్ల పదవుల్లో అధ్యక్ష 53 పదవుల అధ్యక్ష బీసీలకే ఇచ్చాం అధ్యక్ష అంటే అక్షరాల 39% అధ్యక్ష మొత్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది అక్షరాల 58% ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష ఇది కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు ఎస్టీలకు ఒకటి సెపరేట్ గా మళ్ళీ ఒక కార్పొరేషన్ ఈ 56 బీసీ కార్పొరేషన్లు ఈ 3 ఎస్సీ కార్పొరేషన్లు ఈ ఒక ఎస్టీ కార్పొరేషన్లు వీటికి మళ్ళా ఎక్స్క్లూజివ్ గా ఇవన్నీ నేను తీసుకోలేదు అధ్యక్ష నేను చెప్పిన ఇంత ముందు చెప్పిన సంఖ్య ఒకవేళ ఇది కూడా తీసుకుంటే బహుశా ఇది ఎక్కడికి పోతుందో తెలియదు కానీ ఇంకా పర్సంటేజీలు 58 కాస్త బహుశా ఏ 80 కాడికి ఏమన్నా తగులుతుందేమో అధ్యక్ష అధ్యక్ష మొత్తం 484 అంటే ఈ 137 కార్పొరేషన్లకు సంబంధించిన వాటి వివరాలకి చూస్తే అధ్యక్ష మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ల పోస్టుల్లో అధ్యక్ష 201 బీసీలకే ఇచ్చాం అధ్యక్ష అంటే 42% బీసీలకు ఇచ్చాం అధ్యక్ష ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చింది 58% అధ్యక్ష అన్నీ కలిపితే అధ్యక్ష ఇవి కాక అధ్యక్ష ఈ 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఈ 3 ఎస్సీ కార్పొరేషన్లు ఒక ఎస్టీ కార్పొరేషన్లు వీటిలో మరో 684 డైరెక్టర్ పోస్టులు అన్నీ కూడా వీళ్ళకే అధ్యక్ష ఇవి కలిపితే ఇంకా బహుశా ఈ పర్సంటేజీలు ఎక్కడికి పోతాయో ఊహించుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష గ్రామ సచివాలయాల్లో వార్డ్ సచివాలయాల అధ్యక్ష ఇచ్చిన శాశ్వత ఉద్యోగాల అధ్యక్ష దాదాపుగా 130,000 ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం అధ్యక్ష అధ్యక్ష ఈ 130,000 ఇచ్చిన గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలలో ఇచ్చిన ఈ ఉద్యోగాలు శాశ్వత ఉద్యోగాలు తీసుకుంటే అధ్యక్ష దాదాపు 83% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అధ్యక్ష ఈ నెల అధ్యక్ష ఈ 29 నెలల్లో అధ్యక్ష ఈ 130,000 కాక మరో 270,000 వాలంటీర్ ఉద్యోగాలు కలుపుకొని మిగిలిన ఉద్యోగాలన్నీ కూడా కలుపుకుంటే అక్షరాల 603,000 మందికి మన కళ్ళ ఎదుటనే ఉద్యోగం చేస్తూ కనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కనీసం 75%కి పైగా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష వీరికే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేశాం అధ్యక్ష దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో మరింత మంచి చేసే అవకాశం కూడా కలగాలి అని మనసారా కూడా దేవుణ్ణి కూడా కోరుకుంటూ అట్టడుగు వర్గాల్లో ఉన్న ఈ ఎస్సీలు ఎస్టీలు ఈ బీసీలు ఈ మైనారిటీలు ఈ పేద వర్గాలన్నీ కూడా ఒకటిగా ఉండాలి అధ్యక్ష విభజించు పరిపాలించుట అన్న ప్రభుత్వ హయాంలో
ఉన్న అటువంటి తప్పుడు ఆలోచనలు కూడా కర్మగీతం కూడా పడాలి అధ్యక్ష అధ్యక్ష దేవుడు ఆశీర్వదించి ఆశీర్వదించాలని ప్రజలందరి దీవెనలు మనందరి ప్రభుత్వంపై ఇంకా ఉండాలని వీరందరికీ ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం।